సూర్యాపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజా ప్రతినిధులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. నెల్లూరు రూరల్ మండల పరిధిలోని కనుపర్తిపాడు జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు ప్రత్యేక హెలికాప్టర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మధ్యాహ్నం 3:45 చేరుకున్నారు. విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో వివాహానికి హాజరై తిరిగి ఆయన 4:40 రేణిగుంటకు బయలుదేరారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన వారిలో డిప్యూటీ మేయర్ నారాయణ స్వామి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు జెడ్పీ చైర్పర్సన్ ఆనమ్మ అరుణమ్మ, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గురుమూర్తి, మేయర్ శ్రవంతి, పలువురు ఉన్నత శాఖ అధికారులు నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజా ప్రతినిధులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. నెల్లూరు రూరల్ మండల పరిధిలోని కనుపర్తిపాడు జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు ప్రత్యేక హెలికాప్టర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మధ్యాహ్నం 3:45 చేరుకున్నారు. విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో వివాహానికి హాజరై తిరిగి ఆయన 4:40 రేణిగుంటకు బయలుదేరారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన వారిలో డిప్యూటీ మేయర్ నారాయణ స్వామి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు జెడ్పీ చైర్పర్సన్ ఆనమ్మ అరుణమ్మ, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గురుమూర్తి, మేయర్ శ్రవంతి, పలువురు ఉన్నత శాఖ అధికారులు నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.